బాంబే హైవే పేరే ఉన్న త్రిబులార్కు థర్టీ మినిట్స్ పర్యాణ సమీపంలో సంగారెడ్డి సదాశివపేట జహీరాబాద్ బేదర్ సిటీస్ దగ్గరలో పన్నెండు వేల ఎకరాలలో పదిహేను వందల పరిశ్రమలతో టూ ల్యాక్స్ ఎంప్లాంటు రాబోతున్న కు చేరువలో సెలబ్రిటీ గ్రూప్ డెవలప్ చేసిన నివాస స్థలాలపై అతి తక్కువ పెట్టుబడి కొద్ది కాలంలోనే అధిక రాబడి వివరాలకు ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ జీరో వన్ జీరో సిక్స్ జీరో నైన్ నమస్తే నేను మీ రమా విశ్వనాథన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతున్నటువంటి పేరు జార్జీ సోరస్ ప్రపంచ కుబేరులో ఒకటిగా ఆయనకి పేరుంది ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్నటువంటి విధానాల మీద ఆయన ప్రపంచ మీడియా సంస్థల్లో విమర్శలు ఎక్కువ పెట్టడం జరుగుతోంది ఈ సోరస్సు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆధారాలని గమనించినట్లయితే అసలు ఈ కుట్ర అంతా ఎలా జరుగుతుందో అర్థమైపోతుందనమాట దాన్ని తెలుసుకునే ముందు అసలు ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటో ఒకసారి చూద్దాం కొంతకాలంగా అమెరికాలో ఉన్నటువంటి అధ్యక్షులకు సంబంధించి ఒక పక్షం వైపు అధ్యక్షుల్ని ఆయన సమర్థిస్తూ వస్తున్నారు గత ఎన్నికల్లో కూడా జో బైడెన్ని ఆయన సమర్థించడము అట్లాగే ట్రంప్ ట్రంప్ విధానాలను వ్యతిరేకించడం జరిగింది అయితే ట్రంప్తో అనుకూలంగా ఉండేటువంటి లేదా స్నేహపూర్వక సంబంధాలు కలిగినటువంటి దేశాధ్యక్షుల్ని ఆయన విమర్శిస్తున్నారు లేదా దేశ పరిపాలకుల్ని విమర్శిస్తున్నారు అనేటువంటి మాటలో భాగంగా భారత్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోదీ మీద కూడా ఆయన అందులో భాగంగానే విమర్శలు చేస్తున్నారనేటువంటి మాట అయితే వచ్చింది ప్రధానంగా ఇటీవల కాలంలో ఆదానీ గ్రూపు కుదేలు తర్వాత ఆదానీ గ్రూప్ లాంటి కార్పొరేట్ దిగ్గజాలని పెంచి పోషిస్తూ నరేంద్ర మోదీ తప్పుడు విధానాలను అవలంబిస్తున్నారు ఇది ప్రజాస్వామ్యానికి హాని కలిగించేటువంటి చర్యలు అన్న తరహాలో ఈ సోరస్ వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది జరిగింది అయితే ఈయన మూలాలను చూసినట్లయితే ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు బయటపడతాయి వాస్తవానికి ఈ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలన చేసినటువంటి గాంధీ నెహ్రూ కుటుంబం సంగతి అందరికీ తెలుసు ఇందులో దివ మాజీ ప్ర దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎక్కువ కాలం పరిపాలన చేసి ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్నారు అయితే ఇందిరాగాంధీ కుటుంబంతో ఈ సోరోస్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది ఇప్పుడు వెలుగు చూసినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఇందిరాగాంధీ కుటుంబంలో ఆయనకి ఇందిరాగాంధీకి కజిన్ వరుస అయ్యేటువంటి బ్రజ్ నెహ్రూ అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నారు ఆ బ్రజ్ నెహ్రూ కూడా నెహ్రూ కుటుంబానికి చెందిన వ్యక్తే ఆ బ్రజ్ నెహ్రూకి భార్య ఎవరైతే ఉన్నారో సోహి నెహ్రూ వీరిని శోభా నెహ్రూ అని చెప్పేసి పిలుస్తారు వీళ్ళది లవ్ మ్యారేజ్ ఈ శోభా నెహ్రూ అప్పట్లోనే చాలా అందగత్తగా చాలా చాకచక్యం కలిగిన మహిళగా దూసుకుపోయే తత్వం గల మహిళగా పేరు తెచ్చుకున్నారు శోభా నెహ్రూ ప్ర అనేక ప్రపంచ దేశాలను సందర్శిస్తూ ఉండేవారు అమెరికా యూరోప్ వంటి దేశాలతో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యలతో ఆమెకి దగ్గర సంబంధాలు ఉన్నాయని అప్పట్లో టాకు ఈ క్రమంలోనే సోరస్ కూడా ఆమెతోటి చాలా దగ్గర సాన్నిహిత్యం ఉంది అనేటువంటి అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఈ సోరస్ ఈమెని సందర్శించేటందుకు గాను ఈమెను కలిసేటందుకు గాను ప్రత్యేకంగా భారత్కు వచ్చేవారు ఢిల్లీ వచ్చిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకుని చండీగర్ అట్లాగే చూసుకున్నట్లయితే కనుక సిమ్లా వంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఆమెను కలవడం ఆమెతోటి ఎక్కువ సమయం వెచ్చించి గడపడం అనేటువంటివి జరిగేవి అనేక అంశాలను వీరిద్దరూ కూడా చర్చించుకునేవారు అనేటువంటి విషయాలని ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి ఎందుకంటే ఫ్లైట్లు తీసుకోవడము చార్టెడ్ ఫ్లైట్లు బుక్ చేసుకోవడం అనేది రికార్డెడ్గా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం అంతా కూడా ఆ తరహాలో జరిగేది గాంధీ నెహ్రూ కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శోభా నెహ్రూకి ఈయన చాలా సన్నిహితులు అని తెలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీతోటి ఈయనకున్న సంబంధాల గురించి మరింత లోతుగా చూసినప్పుడు ఇంకొక రెండు విషయాలు కూడా బయటకు వచ్చాయి వాస్తవానికి ఈ సోరస్సు ప్రపంచ కుబేరుడుగా చెప్పుకుంటూనే అనేక దేశాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలకి ప్రైవేట్ సంస్థలకి విరాళాలు ఇస్తుంటారు ఈ సంస్థల తరఫున అక్కడ పరిస్థితులను అధ్యయనం చేయించుతున్నాము మేధావులకు స్కాలర్షిప్లు ఇస్తున్నాము అని చెప్పేసి అని చెబుతూ ఉంటారు కానీ ఈ ప్రక్రియ కింద ఆయా దేశాల్లో అలజడులు సృష్టించే వ్యాసాలు అలజడులు సృష్టించే మెటీరియల్ని రూపొందిస్తున్నారనేటువంటిది ఒక విమర్శ ఉంది దీనికి ఉదాహరణ కూడా మనం చూడొచ్చు గతంలో ఈ భారత్లో సీఏఏ అండ్రెస్ట్ బాగా జరిగినప్పుడు దాని మీంట్లో చురుకుగా పాలు పంచుకున్నటువంటి శైలష్ శెట్టి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా ఈ స్వరాశి చేసిన స్కాలర్షిప్పులు ఆధారంగా పనిచేసేటువంటి వ్యక్తిగా తెలిసారు తాజాగా రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టినప్పుడు కర్ణాటకలో ఆ పాదయాత్ర జరుగుతున్నప్పుడు దాంట్లో కీలకంగా వ్యవహరిస్తూ ఆ పాదయాత్రలో పాల్గొనడం కూడా జరిగింది అదే మాదిరిగా అనేక మంది కమ్యూనిస్టు మేధావులు కూడా ఈ స్కాలర్షిప్పులు తీసుకుని అధ్యయనం పేరిట భారత్లో కొన్ని అలజడులకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా తయారు చేయడం అనేటువంటిది కూడా తెలిసి వచ్చినటువంటి అంశం సో దీన్ని బట్టి చూస్తున్నట్లయితే కనుక కొన్ని అంశాల ప్రాతిపదికన విమర్శ చేయడం ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పార్టీ కుటుంబం కమ్యూనిస్టుల కుటుంబాలతో సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి సోరస్సు ఈ యొక్క ప్రకటనలు చేయడాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈ ప్రకటనల్ని అదే పనిగా సోషల్ మీడియాలో విస్తారంగా కొన్ని శక్తులు ప్రచారం చేయడాన్ని చూసుకున్నట్లయితే కనుక ఇదంతా కూడా ప్రతిపక్షాలకు సంబంధించి ప్రతిపక్షాలకు లబ్ధి చేకూర్చేటందుకు సాగుతున్నటువంటి కుట్ర అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు నమస్తే